ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రీతిగా ప్రార్థనా టీవీ ద్వారా మరి మీ గృహాలని చేరటానికి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుని యొక్క కృపను బట్టి ఈ రీతిగా గత 8-9 మాసాలుగా దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి నిజంగా దేవునికి మనం వందనాలు తెలియజేయాలి. అలాగే మా విషయంలో కూడా, అలాగే నేను, అలాగే మరి నా భార్య, మమ్మల్ని ఇద్దరిని దేవుడు మరి స్వస్థపరిచి, మరి కరోనా పాజిటివ్ వచ్చిన మమ్మల్ని దేవుడు స్వస్థపరిచి, మరి దేవుడు రికవర్ అవ్వడానికి దేవుడు సహాయం చేసి, మరి తిరిగి తన యొక్క పరిచర్యలో ఈ రీతిగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీరందరూ మా కోసం చేస్తున్న ప్రార్థనలను బట్టి మరొకసారి మరి దేవునికి, అలాగే మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క పరిస్థితుల్లో కూడా మనం ఇంకనూ మరి జాగ్రత్తగా ఉందాం. దేవుడు మా కుటుంబాలని ఆత్మీయంగా దీవించాలని, ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఇంకనూ బలపడాలని మరి నేను ఆశపడుతున్నాను. యూత్ ఫర్ జీఎస్ అనే ఈ పరిచర్ నిమిత్తం ఇంకనూ భారంగా మీరు ప్రార్థన చేయండి. మరి 2020లో అనేక విధాలుగా మేము రీచ్ అవుదాం, మరి యవనస్తుల్ని ఇంకా అనేక మందిని దేవుని కొరకు సంపాదిద్దాం అనే ఒక ప్లాన్తో మేము కలిగి ఉన్నాం. కానీ మరి ఈ యొక్క COVID-19 వల్ల మరి ఈ సంవత్సరం అంతా మరి చాలా వరకు మేము ఎవరిని రీచ్ అవ్వలేకపోయాం. అయితే ఒకటి మేము చేశాం, మరి ఎక్కువగా విజ్ఞాపన ప్రార్థనలు, చైన్ ప్రేయర్స్ చేయడానికి దేవుడు మాకు సహాయం చేశారు. అలాగే మరి అక్టోబర్ 2న మరి ఆన్లైన్ మెగా యూత్ ఫెస్ట్ ద్వారా, మరి యూట్యూబ్, అలాగే ఫేస్బుక్ లైవ్ ద్వారా మరి సుమారు 2,000 మంది యవనస్తుల్ని రీచ్ అవ్వడానికి మరి దేవుడు సహాయం చేసిన విధానాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి రానున్న నవంబర్, అలాగే డిసెంబర్ మాసాల పరిచర్ నిమిత్తం భారంగా ప్రార్థన చేయండి. మరి క్రిస్మస్ సీజన్లోనికి ప్రవేశించబోయే ముందు, మరి క్రిస్మస్ సీజన్లో అనేక మంది యవనస్తుల్ని క్రీస్తు వైపు ఆకర్షించడానికి మరి దేవుడు మమ్మల్ని వాడుకునేలాగా, అలాగే యూత్ ఫర్ జీఎస్ బృందం నిమిత్తం, అలాగే యూత్ ఫర్ జీఎస్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం, అలాగే ఈ సేవలో ఉన్న అవసరతల నిమిత్తం, అలాగే మా కుటుంబ పోషణ నిమిత్తం మరి మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని వచ్చినాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతిని కొందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా, యవన బిడ్డలతో, తల్లిదండ్రులతో, ప్రతి ఒక్కరితో వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. క్రైస్తవ జీవితము, ఆయన రాజ్యము చేరుకునే వరకు కూడా దీన్ని మనం కొనసాగించాలి. ఇదొక విశ్వాస యాత్ర, ఇదొక జర్నీ ఆఫ్ ఫెయిత్, ఇదొక యాత్ర లాంటిది. ఆయన రాజ్యము చేరుకునే వరకు కూడా ఈ ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:1-16 ఆ పాఠ్య భాగాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చాలాసార్లు ఫిలిప్పీ 3 మనం చూసినప్పుడు ఒక వచనాన్నే పట్టుకుని మనం మాట్లాడతాం. అదేంటంటే 14వ వచనం, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు, గురి యొద్దకే పరిగెత్తండి అని ఆ ఒక్క వచనాన్ని తీసుకొని మనం మాట్లాడతాం. సందర్భానుసారంగా చాలా వరకు మనం మర్చిపోతాం. ఈరోజు సందర్భాన్ని మనం చూడబోతున్నాం, ఆ పాఠ్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 3 ప్రాముఖ్యమైన విషయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. క్రీస్తు నందు అతిశయించుట, క్రీస్తును సంపాదించుట, క్రీస్తు కొరకు జీవించుట. బోస్టింగ్ ఇన్ క్రైస్ట్, హ్యావింగ్ క్రైస్ట్ అండ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. అపోస్తున్న పౌలు తన యొక్క దమస్కు మార్గం అపోస్తున్న పౌలు జీవితాన్ని సెల్ఫ్ సెంటర్డ్ నుండి క్రైస్ట్ సెంటర్డ్గా మార్చేసింది. అపోస్తున్న పౌలు అప్పటి వరకు తనకు తానుగా గొప్పవాడిని అనుకున్నాడు. స్వీయ కేంద్రీకృతంగా ఉన్న తన జీవితము క్రీస్తు కేంద్రీకృతంగా మారిపోయింది. ఎప్పుడంటే దమస్కు మార్గం ఆయన్ని దర్శించింది. సెల్ఫ్ సెంటర్డ్ అయిన పాల్ క్రైస్ట్ సెంటర్డ్గా మారిపోవడానికి మరి దేవుడు బలమైన కార్యం జరిగించాడు. అంత మాత్రమే కాదు, అపోస్తున్న పౌలు క్రీస్తుని ఎరిగిన తర్వాత అలా ఉండిపోలేదు, కానీ క్రీస్తులో ఎదగటానికి అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. ఫిలిప్పీ సంఘానికి కూడా అదే తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీ విశ్వాసులారా, మీరు క్రీస్తులో ఇంకనూ మీరు ఎదగాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క విషయాల్ని వ్రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక రాస్తున్నప్పుడు అపోస్తున్న పౌలు రోమా చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి కూడా ఒక మాట అంటున్నాడు. ఇక్కడ అన్నాడు చూడండి, ఫిలిప్పీ 3:1 మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. సంతోషం, ఆనందం అనే మాట ఫిలిప్పీ పత్రికలో 17 మనం చూడగలం. ఆయనకేమో ఒక పక్కన బాధలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, కానీ ఒక మాట అంటున్నాడు, ప్రభువునందు ఆనందించండి.
ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బాహ్య పరిస్థితులు ఏమైనప్పటికీ మన అంతరంగంలో క్రీస్తులో ఉన్న ఆనందాన్ని దొంగిలించలేవు మనకి క్రీస్తులో ఉన్న ఆనందాన్ని తీసివేయలేవు చాలాసార్లు చాలామంది అంటూ ఉంటారు నేను సమస్యల్లో ఉన్నాను నేను బాధల్లో ఉన్నాను వేదనల్లో ఉన్నాను బాహ్యపరంగా ఎన్ని సమస్యలు ఉన్నా అంతరంగములో మన హృదయంలో క్రీస్తులో ఉన్న ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరు అదే పౌలు ఎక్స్‌పీరియన్షియల్ గా మాట్లాడుతున్నాడు నా జీవితంలో నేను రోమా చర్చల్లో నుండి మీకు రాస్తున్నాను గాని ఒక గుర్తుపెట్టుకోండి నా సహోదరులారా ప్రభునందు మీరు ఆనందించండి అని చెప్తూ రాస్తూ మూడు ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తున్నాడు పౌలు తన సొంత అనుభవపూర్వకంగా ఈ యొక్క ఫిలిప్పి పత్రిక చాలాసార్లు మనం చదవం పత్రిక అంతా చదివితే మనకు అర్థమవుతుంది ఇది ఒక వ్యక్తిగత పత్రిక తన సొంత ప్రియులతో బంధువులతో తన కుటుంబ సభ్యులకి రాసినట్లు చాలా ప్రియముగా క్లోజ్ గా ఇంటిమేట్ గా రాసిన పత్రిక ఫిలిప్పి పత్రిక వారికి రాస్తూ అంటాడు మొదటి అధ్యాయంలో ఒక సెంట్రల్ పాయింట్ మాట్లాడుతున్నాడు క్రీస్తులో నాకు జీవం ఉంది క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం నేను బ్రతికినా క్రీస్తే నేను చనిపోయినా పర్వాలేదు నాకు లాభమే నేను క్రీస్తుతో ఉంటాను రెండో అధ్యాయంలో అంటాడు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటాడు మూడో అధ్యాయంలో వచ్చేటప్పటికి అంటాడు మీరు క్రీస్తు కొరకు మీరు పరిగెత్తండి ఆయన రాజ్యము చేరుకునే వరకు కూడా ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించండి ఎలా కొనసాగించాలి ఏం చేయాలి మొదలగు విషయాలు ఇక్కడ వివరిస్తూ అద్భుతంగా తెలియజేస్తూ ఉంటాడు యవనస్తులారా ప్రియ యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్ చాలాసార్లు ఎమోషనల్ గా మనం ఉంటాం అనేక యూత్ మీటింగ్స్కి వెళ్తాం రిట్రీట్స్కి వెళ్తాం ప్రోగ్రామ్స్కి వెళ్తాం వాక్యం వింటాం తీర్మానం తీసుకుంటాం కొన్ని రోజులు బాగుంటాం మళ్ళీ దేవునికి దూరంగా వెళ్ళిపోతాం ఆ అవసరం తీర్చబడిన తర్వాత దేవునిలో ఎదగటానికి దేవునిలో ఇంకా ముందుకు వెళ్ళటానికి మనం ఇష్టపడం చాలా సంఘాలలో అలాగే అనేక ప్రాంతాల్లో యవనస్తుల్ని అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ క్రిస్టియన్ యూత్ చాలా అరుదుగా ఉన్నారు వేళ్లతో మనం లెక్క పెట్టవచ్చు ఏదో పై పై భక్తి చేసి ఏదో చర్చికి ఆదివారం వెళ్ళి వచ్చే యవనస్తులు ఎక్కువ కనిపిస్తున్నారు కానీ క్రీస్తులో నాటబడి ఇంకా అనేక మందికి మాదిరిగా ఉన్న యవనస్తులు చాలా అరుదుగా ఉన్నారు అపొస్తలుడైన పౌలు తన జీవితాన్ని పంచుకుంటూ ఒక మాట అంటున్నాడు చూడండి మూడో వచనం అంటున్నాడు శరీరమును ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారం ఇక్కడ ఒక మాట సెంట్రల్ పాయింట్ ఏంటంటే క్రీస్తులో మనం అతిశయించాలి బోస్టింగ్ ఇన్ ద లార్డ్ క్రీస్తు నందు అతిశయించుట ఇక్కడ మాట్లాడుతూ 4, 5, 6 వచనాల్లో తన గురించి తాను పంచుకుంటున్నాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే యూదులంట తమ గురించి తాము గొప్పగా ఫీల్ అవుతున్నారంట యూదులు మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పుకుంటున్నారంట ఓ యూదులారా మీరు అలా అనుకుంటున్నారు నా గురించి చెప్పాలంటే శరీరానుసారంగా మీకంటే ఎక్కువగా నేను తిన్నాను మీకంటే ఎక్కువ జ్ఞానం నాకుంది మీకంటే ఎక్కువ బాగా నాకు బైబిల్ తెలుసు ధర్మశాస్త్రం నాకు బాగా తెలుసు మీకంటే నేను గొప్పోడిని కానీ ఒకటి నేను చేస్తున్నాను శరీరానుసారంగా నేను గర్వించట్లేదు శరీరానుసారంగా నన్ను నేను తగ్గించుకుంటున్నాను నేను క్రీస్తు నందు అతిశయిస్తున్నాను నిజమైన విశ్వాసి ఈ యొక్క విశ్వాస యాత్రలో చేయాల్సింది ఏంటంటే నీ పాత స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి ఇక్కడ అంటున్నాడు నేను అతిశయించాలంటే నాకు చాలా లిస్ట్ ఉంది అంటున్నాడు చూడండి నాకు పెద్ద లిస్ట్ ఉంది 5వ వచనం చూడండి ఫిలిప్పి 3వ అధ్యాయము 5వ వచనంలో 8వ దినాన సున్నతి పొందితిని ఇస్రాయేలపు వంశపు వాడను బెన్యామీను గోత్రంలో పుట్టాను హెబ్రియుల సంతానం నేను ధర్మశాస్త్రం విషయంలో నేను పరిసయ్యుణ్ణి ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించాను ధర్మశాస్త్రం విషయంలో అనింజుడిని చెప్పాలంటే 7 ఉన్నాయి నాకు క్రెడెన్షియల్స్ 7 ఉన్నాయి నాకు గొప్ప విషయాలు శరీరానుసారంగా గతంలో నేను యూదుణ్ణి 7 విషయాల్లో నేను చాలా గొప్పోడిని యూదులు గర్విస్తున్నారంట యూదులు శరీరాన్ని ఆస్పదం చేసుకుంటారంట యూదులు దేవర్ బోస్టింగ్ ఇన్ ద ఫ్లెష్ వారు నిలువుట అంగీలు ధరిస్తారు వారు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు వారు ధర్మశాస్త్రాన్ని చూడకుండా వల్లి వేయగలరు వారు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు శరీరాన్ని బట్టి అందరి అన్యజుల్ని తక్కువగా చూస్తున్నారంట అక్కడ రాయబడి ఉంది నేను చెప్పలేదు కానీ 2వ వచనం 3వ వచనంలో యూదులంట అన్యజుల్ని కుక్కలు అని పిలుస్తున్నారంట అంటే ఎంత గర్వం ఉందో చూడండి వాళ్ళలో
యూదులు అన్యజనుల్ని కుక్కలుగా సంబోధిస్తున్నారంట. పౌలు కొంచెం కఠినంగానే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అసలు కుక్కలు అన్యజనులు కాదయ్యా, మీరే అసలైన కుక్కలు. ఈ అసలైన కుక్కలైన యూదుల గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఏంటి కుక్కల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటి అనుకోవచ్చు. ఆ దినాన యూదులు అన్యజనులు అంత హేయమైన వారుగా చూసేవాళ్ళు. అసలు హేయమైన వారు అన్యజనులు కాదు, అసలు నిజముగా హేయమైన వారు ఈ యూదులే అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందరికీ అర్థమవకపోవచ్చు, కానీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు యూదులు శరీరాన్ని బట్టి ఉత్సహిస్తున్నారు. వారి గురించి చెప్పాలంటే నేను ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది నాకు. నేను 8వ దినాన సున్నతి పొందాను. మా నాన్నగారు అమ్మగారు హెబ్రియులు, మా తల్లిదండ్రులు హెబ్రియులు, హెబ్రియుల సంతానం నేను. నేను ఇస్రాయేల్ వంశపువాణ్ణి, నేను బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి. సంఘాన్ని పాడు చేశాను, స్త్రీలను ఈడ్చుకుపోయాను, సంఘాన్ని హింసించే విషయంలో ఎప్పుడు నేను ముందున్నాను. యూదులకి అది గొప్పతనం అన్నమాట. ఎంతగా అన్యజనుల్ని క్రైస్తవుల్ని హింసిస్తే అంత గొప్పగా వారు ఫీల్ అవుతారు. నేను కూడా ఇవన్నీ చేసి వచ్చాను, నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని అన్నాడు. ఆసక్తి విషయంలో సంఘాన్ని నేను హింసించాను, ధర్మశాస్త్రం విషయంలో నేను పరిసయుణ్ణి. పరిసయులు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు, వారు చూడకుండా వల్లివేయగలరు. ధర్మశాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, కానీ దాన్ని వారి జీవితాల్లో అన్వయించుకోరు. పరిసయుల గురించి ఆ విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇవన్నీ నేను చేశాను, ధర్మశాస్త్రం విషయంలో నేను అనింద్యుడిని, ఏందా లేకుండా ధర్మశాస్త్రం నేను పాటిస్తూ వచ్చాను అని అంటున్నాడు. అద్భుతమైన టర్నింగ్ పాయింట్ 7వ వచనంలో చూడండి. అంటున్నాడు ఫిలిప్పి 3:7లో, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చాలా సందర్భానుసారంగా చూడాలి. చాలామంది వచనం తీసి ఏదేదో మాట్లాడిస్తుంటారు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. యూఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సందర్భానుసారంగా చూస్తే ఇక్కడ అర్థం భావం ఏంటంటే, నాకు 7+ పాయింట్లు ఉన్నాయి, నాకు లాభకరంగా మాట్లాడుకోవాలంటే 7+ పాయింట్స్, కానీ ఏం చేశాను, వీటన్నిటిని మైనస్గా కొట్టుకున్నాను. నాకు ఒక ప్లస్ కాల్ కావాలి, నాకు ఒక ప్లస్ చాలు, అదేంటంటే క్రీస్తుని నేను సంపాదించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ లోకానుసారంగా ఎంతో లాభం. ఇక్కడ గ్రీక్లో ఒరిజినల్ టెక్స్ట్, ఒరిజినల్ బైబిల్ లాంగ్వేజ్లో, బిజినెస్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. బిజినెస్ లాంగ్వేజ్ అంటే ప్రాఫిట్ లాస్. నాకు ప్రాఫిట్ పరంగా చూస్తే 7 ప్రాఫిట్లు ఉన్నాయి, కానీ వాటన్నిటిని నేను లాస్గా పెంచుకొని క్రీస్తుని సంపాదించుకోవటం నేను ముఖ్యంగా పెట్టుకున్నాను. అందుకే అంటాడు ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఈ లోకంలో క్రీస్తుని కలిగిన మనము క్రీస్తు నందు అతిశయించాలి. రెండవదిగా క్రీస్తుని సంపాదించుకోవాలి. మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, క్రీస్తుని సంపాదించుకోవడం ఏంటి? యేసుప్రభు నమ్ముకున్నాం కదా, క్రీస్తుని సంపాదించుకోవడం అంటే కేవలం రక్షణ అనుభవం, మారు మనసు, బాప్తిసం అంతటితో సరిపోదు. క్రీస్తుని సంపాదించుకొని ఆయన అతి శ్రేష్టమైన జ్ఞానంలో మనం ఎదగాలి అంటాడు. ఇక్కడ కంటిన్యూషన్ చూడండి, 8వ వచనం చూడండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. స్పిరిచువల్ లైఫ్, లేకపోతే నోయింగ్ క్రైస్ట్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. క్రీస్తుని సంపాదించుకొని ఆయన కొరకు జీవించడం అనేది ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకుంటున్నాడు అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన గోల్ ఒకటే. నేను ముందే చెప్పేస్తున్నాను, 14వ వచనం దగ్గరికి ఇంకా రాలేదు, కానీ ముందుగానే ఒక మాట తెలియజేస్తున్నాను. ఆయన అల్టిమేట్ గోల్, చాలామందికి ఈ భావం అర్థం కాదు, చాలామంది రకరకాలుగా దాన్ని బోధిస్తుంటారు. అసలైన కాంటెక్స్ట్లో ఉన్న అర్థం ఏంటంటే పౌలుకి ఒకటే ఒక గోల్ ఉంది, అదేంటంటే తాను చనిపోయే లోపల ఈ విశ్వాస యాత్రలో క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి. అందుకే దాని ఇంగ్లీష్లో క్రైస్ట్ లైక్నెస్ అంటారు. చాలామంది అంటే చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులు ఉండి, మేము చర్చికి వెళ్తామండి, మేము మార్మన్స్ పొందామండి, మేము బాప్తిస్మ్ తీసుకున్నామండి, అదండి మాకు ఆత్మవరాలు ఉన్నాయండి, మేము ప్రార్థన చేస్తామండి, మేము ప్రసంగాలు చేస్తాం, మాకు బైబిల్ మొత్తం తెలుసు అండి, చాలా మాటలు మాట్లాడతారు. అసలైన అతి ప్రాముఖ్యమైన గోల్ ఆత్మీయ జీవితంలో ఒకటి పెట్టుకోవాలి మనం, క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడాలి. దేవుడు నరులను మానవులను తన పోలికలో తన స్వరూపంలో చేశాడు,
ఆయన సారూప్యంలోనికి మార్చబడటానికి మనం ప్రయత్నం చేయాలి. క్రైస్ట్ లైక్నెస్. అందుకే పౌలు చాలా ఛాలెంజింగ్ గా చాలా ధైర్యంగా ఒక మాట మాట్లాడతాడు. మొదటి కొరింథీ 11వ అధ్యాయం మొదటి వచనంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎవరైనా సవాలుగా ఈ మాట మనం చెప్పగలమా ధైర్యంగా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పడం చాలా సాహసం కావాలి, ధైర్యం కావాలి. అందరూ మాట్లాడలేరు. పౌలు అంతగా దేవుని కొరకు విశ్వాస యాత్రలో గురి కలిగి జీవించాడు. విశ్వాసంగా చర్చికి వెళ్ళటం, ప్రార్థనలు చేసుకోవడం, వాక్యం చదవటం ఇదే అనుకుంటున్నాం భక్తి. నిజంగా ఆయన సారూప్యంలో మార్చబడటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక గోల్ మనకుందా? ఒక గురి మనకుందా? లేకపోతే ఆదివారం రావటం మళ్ళీ ఆదివారం రావటం ఒక మెషిన్ లాగా అయిపోయింది. పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారో, ఎగ్జామ్ రాస్తారు, క్లాస్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్. ఇట్లా ఒక రొటీన్ మెకానికల్గా అయిపోతుంది క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం. అది కాదు ఇక్కడ పౌలు మాట్లాడేది. నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక గురి ఉంది, నాకు ఈ లోకానుసారంగా వాటన్నిటి నేను నష్టంగా ఎంచుకుంటున్నాను, అవి కాదు నాకు కావాల్సింది అంటున్నాడు. చూడండి 9వ వచనంలో అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తమును. ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా చేయదు. రోమా 3వ అధ్యాయము 20వ వచనం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేయదు, కేవలం యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క సిలువ కార్యము మనల్ని నీతిమంతులుగా మనల్ని చేస్తుంది. మనం విషయం గమనించాలి. అదే అంటున్నాడు ఫిలిప్పీ 3:9 అంటున్నాడు, నేను క్రీస్తు ద్వారా, క్రీస్తు నందలి విశ్వాసం ద్వారా నేను నీతిమంతుని అయ్యాను, నీతిమంతునిగా తీర్చబడ్డాను. ఈ యొక్క ప్రాసెస్లో అంటాడు 11వ వచనంలో అంటాడు చివరిలో చూడండి, ఆయన శ్రమలలో పాలువాడనగుట ఇట్టుదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. రిపీటెడ్గా చెప్తున్నాడు, నేను నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు ఒక పక్కన, ఇంకో పక్కన పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నా గోల్ ఒకటే, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి నేను మార్చబడాలి, క్రీస్తు వలె నేను జీవించాలి, క్రీస్తును పోలి నేను జీవించాలి, క్రీస్తుని లోకంలో చూపించాలి అనే గురితో ముందుకు వెళ్తున్నాడు. విశ్వాసంగా వాక్యం వింటున్న ప్రియ మరి దేవుని బిడ్డలారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవునిలో మనం ఎదగాలి, దినదినము వాక్యంలో ఎదగాలి. దేవుని గురించి ఎక్కువగా మనం ఎలా తెలుసుకోగలం? వేరు వేరే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కాదు, కానీ వాక్యం ద్వారా. నువ్వు వాక్యం చదివితే, ఎవరు నీకు చెప్పవసరలా, వాక్యాన్ని చదివితే వాక్యం ద్వారా దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలం. క్రీస్తుని సంపాదించుకొని అతి శ్రేష్టమైన జ్ఞానము క్రీస్తు గురించి మనకు వాక్యంలో లభిస్తుంది. వాక్యమే దేవుడై ఉండెను, వాక్యానికి మించిన మరి దేవుని గురించిన విషయాలు, రెవల్యూషన్ ఇస్ కంప్లీట్. వాక్యము సంపూర్ణంగా మనకి ఆ యొక్క ప్రత్యక్షత అనేది మనకి అనుగ్రహించబడింది. వాక్యము మనం చదవాలి, దేవునిలో ఎదగాలి, క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడాలి. అది మన గోల్గా మనం పెట్టుకోవాలి. అంటున్నాడు చూడండి పౌలు, అంటున్నాడు చూడండి 12వ వచనంలో, ఇదివరకే నేను గెలుస్తున్నానని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాయని అయినను నేను అనుకునటలేదు, కానీ నేను దేని నిమిత్తమో క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. పౌలు జీవితంలో ఎంత తగ్గింపో చూడండి. ఇదివరకే నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇంక మనం పర్ఫెక్ట్ అనుకుంటాం. నేను చాలా భక్తిపరుండండి, చాలా అసలు నాలాగా మా చర్చిలో ఎవరుండరు, లేకపోతే మా ఫ్యామిలీలో నేను చాలా భక్తిగా ఉంటాను, నేను బాగా ప్రార్థన చేసుకుంటాను, ఎప్పుడు ఆత్మీయంగా ఉంటాను, మన గురించి మనం అనుకుంటాం. ఇంత గొప్ప దైవజనుడు, సేవ చేశాడు, అలాగే అనేక సంఘాలని స్థాపించాడు, అనేక మంది జత పనివారు, ఇంత గొప్ప అపోస్తలున్న పౌలు ఎంత తగ్గింపుతో మాట్లాడుతున్నాడు చూడండి. ఒక మాట అంటున్నాడు, ఇదివరకే నేను పరిపూర్ణని అని నేను అనుకోవట్లా, అని నేను తలంచట్లేదు అన్నాడు. 13వ వచనంలో మళ్ళీ అంటున్నాడు చూడండి, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, నేను ఇంకా పర్ఫెక్షన్లోని రాలేదు. గుర్తుపెట్టుకోండి, మనం జీవితాంతం కూడా ఆయనలో ఎదగటానికి యేసు ప్రభువుని అర్థం చేసుకోవడం, యేసు ప్రభు గురించిన విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఆయన గురించిన విషయాలు కలిగి ఉండటం, జ్ఞానం అనేది
ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఎంత మనం ఆయన కొరకు జీవించి ఆయన గురించి తెలుసుకున్నా అది తక్కువే. ఆయన ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో ఆయన గురించి ఆయన వలె మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయగలం. అందుకే క్రీస్తుని పోలి నడుచుకోండి అంటున్నాడు పౌలు. ఇక్కడ అంటున్నాడు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి నేను చేస్తున్నాను అంటున్నాడు. చూడండి 13వ వచనంలో, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిర పడచ్చు. నేను వెనుక ఉన్న వాటిని మర్చిపోతున్నాను. దీని అర్థం గమనించండి, ఇక్కడ సందర్భానుసారంగా చూడండి. ఫర్గెటింగ్ వాట్ ఈస్ బిహైండ్ కింద అంటున్నాడు ఫుట్ నోట్స్లో. వెనుక ఉన్నవి మరచి అంటే వాటిని లక్ష్య పెట్టక. నేను వాటిని లక్ష్య పెట్టట్లా, నాకు 7+ పాయింట్స్ ఉన్నాయి చూడండి. నేను 8వ దినాన్ని సున్నతి పొందాను, ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుడిని, హెబ్రీయుల సంతానం, ఇస్రాయేల్ వంశం, అవన్నీ పక్కన పెట్టేశాను. వాటి విషయం నేను గర్వపడట్లా. వెనుక ఉన్నవి మరచి, చాలాసార్లు దేవుణ్ణి నమ్ముకుంటాం కానీ ఇంకా మన పాత స్వభావం, పాత నైజం, పాత రోత ఆలోచనలు ఇంకా పోవు. చాలా కొన్నిసార్లు మా ఇంటి పేరండి అదండి ఇదండి, మా కులం మా వంశం అండి అంటాను. క్రీస్తును కలిగిన నీవు కులగజ్జి కానీ ఈ వంశం కానీ ఇంటి పేరు కానీ ఎత్తకూడదు. ఇంకా క్రీస్తులో తిరిగి జన్మించావు. క్రీస్తులో ప్రతి ఒక్కరూ ఒకటే, ఒక కుటుంబం. క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడ్డావు. ఇంకా నువ్వు పాత వాటిని ఎత్తి ఇంకా ఇతరుని దెప్పి పొడుస్తూ ఉన్నావంటే, ఇంకా వాటిని మర్చిపోలేకపోతున్నావంటే, సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. మీరు ఎవరైనప్పటికీ వాక్యానుసారం కాదు అది అంటున్నాడు. నేను వెనుక ఉన్నవి మరచి, నేను మర్చిపోయాను, ఇంకా నేను వాటిని లక్ష్య పెట్టట్లేదు. ఒకటి చేస్తున్నాను, ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. 14వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను పరలోక రాజ్యంలో ఆయన నా కొరకు బహుమానం సిద్ధపరిచి ఉంచాడు. ఆ బహుమానం పొందుకునే వరకు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటానికి నేను పరిగెడుతున్నాను. ఎలా పరిగెడుతున్నాను? ఇక్కడ కాంటెక్స్ట్లో ఇక్కడ ఇవ్వబడిన మీనింగ్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదినానంట క్రీడాకారులకి పరుగు పందెం పెట్టేవారు. పందెపు రంగమందు పరిగెత్తువారు చాలామంది ఉంటారు, కానీ మీరు బహుమానం పొందుకునేలాగా మీరు పరిగెత్తాలంటాడు. పందెపు రంగం గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. రేస్ అండ్ రన్నర్, రన్నింగ్ రేస్ ఎలా ఉంటుందో ఇక్కడ మాట్లాడుతున్నాడు. రన్నింగ్ రేస్లో పోటీ చేసే వాళ్ళందరికీ బహుమానాలు రావు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో, నిద్రాహారాలు మారి ఎక్కువ సమయం దాని మీద ఫోకస్ పెడతారో, ఎవరైతే మంచి ఆహారం తీసుకొని దృఢంగా బలంగా తయారై ప్రయత్నం చేస్తారో. అదినాన కొరింథీలో 4 సంవత్సరాలు ఒకసారి జరిగేదంట పోటీ. 4 సంవత్సరాలకు జరిగే ఆ అథ్లెటిక్స్, ఆ పోటీ కోసం చాలా కష్టపడేవాళ్ళంట. చివరికి వాళ్ళకి ఇచ్చే బహుమానం ఏంటి? ఆకులతో చేయబడిన కిరీటం. ఆకులతో చేయబడిన కిరీటం కోసం కాదు, ప్రెస్టీజ్ ఇష్యూ. వాళ్ళు ఎలా అయినా గెలవాలి, మేము గెలవాలి అని వారు ఆ కిరీటం కోసం ఎంతగానో ప్రయాసపడేవాళ్ళు. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడంటే, క్రీడాకారుడు పందెపు రంగమందు ఎలా పరిగెడతాడో ఆత్మీయ జీవితంలో కూడా క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటానికి ఒక గోల్తో మనం వెళ్ళాలి. ఒక డెడికేషన్ ఉండాలి స్పిరిచువల్ లైఫ్లో. ఆత్మీయ జీవితంలో ఒక కమిట్మెంట్ ఉండాలి. ఏదో వాక్యం చదువుకుంటున్నానులే పొద్దున్నే వాక్యం, క్యాలెండర్ చదువుకుంటున్నాను, దేవునికి తెలుసులే నాకు టైం లేదు, నేను ఎంత బిజీయో దేవునికి తెలుసు, చాలామంది సార్లు చెప్తూ ఉంటారు. దేవునితో గడుపుతున్నామో మనం, ఆయన సారూప్యంలోని మార్చబడాలని ప్రయత్నం చేస్తున్నామో మనం, క్రీస్తుని మన జీవితాల్లో చూపిస్తున్నామా, ఒక గురి కలిగిన జీవితం ఉందా? అప్పుడే చాలా సమయం మన జీవితాల్లో అయిపోయింది. మిగిలిన కొద్ది కాలమైనా ముఖ్యంగా యవనస్తులారా, డోంట్ వేస్ట్ యువర్ టైం. నాకు ఈ మధ్య వాట్సాప్లో ఒక ఇమేజ్ వచ్చింది, నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఒక ఆమెంట హైదరాబాద్లో వరదలు వచ్చినాయి కదా ఈ మధ్య హైదరాబాద్లో, హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లోకి వచ్చేసినాయి అంట నీళ్లు, ఇల్లు మోకాల వరకు నీళ్ళు వచ్చేసినాయి. అమ్మాయి ఒక స్త్రీ, మిడిల్ ఏజ్ స్త్రీ ఏం చేస్తుంది, కుర్చీలో కూర్చొని ఆ శారీ ఆ చీర పైకి లాక్కొని కార్తీక దీపం అనే సీరియల్ చూస్తుందంట. ఆ ఫోటో నాకు వచ్చింది వాట్సాప్లో చూశాను, ఎంత భయంకరం చూడండి. మా ఊరు మునిగిపోయినా చెరువులాగా నీళ్ళు వచ్చేసినాయి. హైదరాబాద్ మహానగరం కకా వికలం అయిపోయింది. మా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి, వాళ్ళ ఇంట్లోకి మోకాల దాకా నీళ్ళు నిజంగా జరిగింది. అయినా కార్తీక దీపం అనే సీరియల్ మాత్రం మాట్లాడడానికి ఇష్టపడ. ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం రాజీ పడిపోతున్నాం. లోకం కావాలి, దేవుడు కావాలి, అవసరం వచ్చినప్పుడు మాత్రం దేవుడు కావాలి, లోకానుసారంగా మనం జీవిస్తాం. పౌలు అలా లేడు.
మొత్తం నష్టంగా నేను ఎంచుకుంటున్నాను. అవన్నీ పోయినా పర్వాలా, నాకు వద్దు వద్దు అవి. నేను వాటిని పెంటతో సమానంగా, పెంటను మళ్ళీ ముట్టుకో మనం, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను నేను. నాకు అవి వద్దు, నేను వాటిని లక్ష్య పెట్టట్లేదు. నేను ముందున్న వాటి కొరకే నేను ఒక క్రీడాకారుడు, పందెపు రంగమంది ఎలా పరిగెడతాడో, నేను ఆయన రాజ్యము చేరుకునే వరకు, బహుమానం పొందుకునే వరకు కూడా క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడడానికి నేను ప్రయత్నం చేస్తానని పరిగెడుతున్నాడు. ఎంత గొప్ప కమిట్మెంట్, ఎంత గొప్ప డెడికేషన్. చివరిగా ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అస్సాంలో గారో ట్రైబ్స్ మధ్య ఒక వ్యక్తి కుటుంబం పనిచేస్తుంది, పరిచయం చేస్తుంది, సాహసంగా పరిచయం చేస్తున్నారు. అక్కడ ఉన్న ఆ ట్రైబల్ దేవతల్ని, ఆ తెగల దేవతల్ని, దేవుళ్ళు మాత్రమే వాళ్ళు పూజించాలి. అక్కడ ఉన్న ఆ గ్రామ అధికారి వీళ్ళు పిలిచాడంట, ఏంటి మీరు యేసు ప్రభు దేవుడు అని ప్రకటిస్తున్నారేంటి? మన గ్రామ దేవత మనకుంది కదా, ఈ తెగల దేవత మనకుంది కదా. ఆయన అన్నాడు, లేదయ్యా, యేసు ప్రభువుని మేము ఆరాధిస్తాం, యేసు ప్రభువుని మేము ప్రకటిస్తామని మరి ఆయన వినయంగా చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు మాట వింటే విను, లేకపోతే మీ పిల్లల్ని నేను చంపేస్తాం. ఆయన కళ్ళ ముందే పిల్లలిద్దరిని చంపేశాడు. అంత మాత్రమే కాదు, ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాను, చూసావు కదా నీ పిల్లలు చనిపోయారు, నువ్వు మాట వినకపోతే నువ్వు గ్రామ దేవతను తెగల దేవత. నిజంగా జరిగిన సంఘటన ఇది. గారో ప్రజల మధ్య అస్సాంలో ఆ తెగల దేవతని పూజించాలని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన వినలేదు. ఆయన యేసు ప్రభువుని నేను ఆరాధిస్తాను, నేను ఒక ఈ యొక్క కమిట్మెంట్తో నేను క్రీస్తు కొరకు నేను పరిగెడుతున్నానని చెప్పినప్పుడు ఆయన భార్య, మరి ఈ యొక్క సేవకుని భార్యను కూడా కాల్చి చంపేశారు. నిజంగా జరిగిన సంఘటన. చివరి అవకాశం నీకు ఇస్తున్నాను, నీ పిల్లలు చనిపోయారు చూడు నీ కళ్ళ ముందే, నీ భార్య కూడా చనిపోయింది, నీకు ఒక్కడవే ఉన్నావు మిగిలావు, ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించంటే. అప్పుడు ఒక పాట పాడాడు, ఇది పాడి నేను ముగిస్తాను. ఇంగ్లీష్లో ఈ మాటలు ఆయన చెప్పాడు, ఇది పాటగా మనం ఇంగ్లీష్లో పాడుతున్నాం. ఆయన ఒక మాట అన్నాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, no turning back, the world behind me, the cross before me, the world behind me, the cross before me, the world behind me, the cross before me, no turning back, no turning back. దీని అర్థం ఏంటంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, చివరిగా ఈ మాటలు చెప్పి హతసాక్షిగా క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అది ఆత్మీయ జీవితం అంటే, క్రీస్తు కొరకు అన్ని విషయాల్లో నష్టంగా ఎంచుకొని కమిట్మెంట్తో ఆయన కొరకు జీవించాలి. రానున్న దినాలు గడ్డు దినాలు, ఇప్పుడే మనం అటు ఇటుగా ఉంటే రానున్న దినాల్లో ఈ పొట్టంతా ఎగిరిపోతుంది, ఆయన కొరకు జీవించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు కదా, ఈ సేవకుడు, యవన సేవకుడు అంటున్నాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నేను క్రీస్తుని వెంబడించాలని నిర్ణయం తీసుకున్నాను, వెనుకకు తిరిగేది లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యం వింటున్న నీవు క్రీస్తునందు అతిశయించు, క్రీస్తుని సంపాదించుకో, క్రీస్తు కొరకు జీవించు. ఆయన సారూప్యంలోనికి మార్చబడటమే నా యొక్క గురి, నా గురి, నా లక్ష్యం అదే. దానికోసం ఈ లోకాన్ని నష్టంగా ఎంచుకుంటున్నానని చెప్పాడు. మన జీవితాల్లో ఈ లోకాన్ని, కులాన్ని, వంశాన్ని, ఈ లోకపరమైన వాటిని మనం నష్టంగా ఎంచుకుందాం, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటానికి, క్రీస్తును పోలి నడుచుకోవడానికి, క్రీస్తుని ఈ లోకంలో చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రభువా, నీకు వందనాలు. సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఒక తీర్మానం తీసుకున్నారో ప్రభువా, మీరే వారితో మాట్లాడండి. సవాలుకరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, నీ కొరకు పరిగెత్తడానికి, నీ సారూప్యంలోనికి మార్చబడటానికి, నాయన నిన్ను ఈ లోకానికి చూపించడానికి నీ కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్: 888-555-6663, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.